దేశీయ ఆవుల అభివృద్ధిలో నూతన అధ్యాయం ప్రారంభమైంది సరోగసి విధానంతో విజయవంతంగా తొలి దూడను పుట్టించడం ద్వారా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నూతన శకానికి నాంది పలికింది దేశంలో స్థానిక గోవుల బ్రీడ్స్ అంతరించిపోతున్న వేళ మళ్లీ దేశీయ రకాల పునరుద్దరణకు ద్వారాలు తెరుచుకున్నాయి టీటీడీ ఎస్వీ వెటర్నటీ వర్సిటీ భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ అద్భుత కార్యక్రమం రాష్ట్రంలో మళ్లీ స్వదేశీ ఆవులను పెంపొందించడానికి మార్గం సుగమం చేసింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోశాలలో సరోగసి విధానం ద్వారా తొలిసారి గోవు ఓ ఆవుదూడకు జన్మనిచ్చింది దేశీయ ఆవులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీటీడీ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ సంయుక్తంగా కుదుర్చుకున్న ఎంవోయు ద్వారానే ఈ అద్భుతం సాకారమైంది ఈ ప్రాజెక్టులో భాగంగా దేశీయ సాహివాల్ ఆవు పిండాన్ని సేకరించి ఒంగోలు గిత్త స్పెమ్ తో ఐవీఎఫ్ విధానంలో అభివృద్ధి చేసి టిటిడి గోశాలలోని ఆవులో ప్రవేశపెట్టారు ఫలితంగా తొలిసారి సరోగసి ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన ఆవు దూడ జన్మించింది దీంతో రాష్ట్రంలో తొలి సరోగసి ఆవుగా రికార్డు సృష్టించగా ఈ దూడకు పద్మావతిగా నామకరణం చేశారు ఈవో ధర్మారెడ్డి టీటీడీ దేశీయ ఆవులతో అభివృద్ధి చేసిన పాలు నెయ్యి పెరుగులతోనే తిరుమల శ్రీవారు అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు నైవేద్యం సమర్పిస్తామన్నారు ఈవో ధర్మారెడ్డి టిటిడి గోశాలలో ఇకపై దేశీయ ఆవులనే ఉంచేలా ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు కోసం టీటీడీ మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు స్వామివారికి అవసరమైనటువంటి అరవై కేజీల నెయ్యి తయారు చేయడానికి అవసరమైన పాలన స్వామివారికి అమ్మవారికి అభిషేకానికి అవసరమైనటువంటి పాలన దేశీయ ఆవులతో స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం ఒకటి రెండవ ఉద్దేశం ఏంటంటే ఈ ఆవులను అంతరించిపోతున్నాయి కూడా పెంచాలి వెటర్నరీ యూనివర్సిటీ మధ్య కుదిరిన ఒప్పందంలో పెద్ద ఎత్తున దేశీయ ఆవులను ఉత్పత్తి చేస్తున్నామన్నారు వైస్ ఛాన్సలర్ పద్మనాభరెడ్డి దేశీయ సాహివాల్ గిర్ ఒంగోలు జాతి ఆవు వంటి బ్రీడ్ల పిండాలను సేకరించి అధిక మొత్తంలో పాలు ఇచ్చే విధంగా ఐవీఎఫ్ విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఐదేళ్లలో ఐదు వందల ముప్పై ఆవుదూడలను అప్పగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ ఏడాది ముప్పై ఆరు ఆవుదూడలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఈ ప్రాజెక్ట్లో చూస్తే ఫైవ్ ఇయర్స్లో మూడు వందల యాభై దూడల్ని మనం ప్రొడ్యూస్ చేయాలన్నటువంటిది మన ఎయిమ్ ఫస్ట్ ఇయర్లో ముప్పై ఆరు దూడలు తర్వాత మిగతా ఇయర్స్లో మిగతా దూడలు ప్రొడ్యూస్ చేయడం అనేది కాన్సెప్ట్ ఇప్పటికీ మనకు పదకొండు దూడల్ని కొద్ది నెలల్లోనే మనం ఇవ్వగలుగుతున్నాము మిగతా వాటిని కూడా మన టార్గెట్ ప్రకారము ఇవ్వగలము అది మొత్తంగా ఎస్వి వెటర్నరీ వర్సిటీల సంయుక్త ప్రణాళిక దేశీయ ఆవులను పెంపొందించడంలో గొప్ప ముందడుగు అని చెప్పొచ్చు సరోగసి విధానం ద్వారా దేశీయ ఆవుల అభివృద్ధి రాష్ట్రంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైందనడంలో అతిశయోక్తి లేదు